నవంబర్ 20న జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. చాలా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడంతో అక్కడ కాంగ్రెస్కి పరువు పోయింది. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో గెలవడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు, ఏ వచ్చిన అవకాశాలను కూడా విడిచిపెట్టదలుచుకోలేదు కాంగ్రెస్. అలాగే భాజపా కూడా ఇప్పుడు మహారాష్ట్రలో గెలవడం చాలా కీలకం. కాబట్టి అక్కడ గెలవడానికి భాజపా కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. కాకపోతే భాజపాకి ఎక్కువగా రెబల్స్ బెంగ పట్టుకుంది. ఎందుకంటే అక్కడ చాలామందికి టికెట్లు ఇవ్వడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు భాజపా రెబల్స్ని బుజ్జగించాల్సి వస్తుంది. కానీ చాలామంది రెబల్స్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. సమయం కూడా లేదు కాబట్టి వాళ్ళు నామినేషన్ వేసేస్తారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. రెబల్స్ బెంగ అయితే భాజపాకి పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెబల్స్ వల్ల కాంగ్రెస్ బలపడే అవకాశాలు కూడా ఉంటాయి. భాజపా, శివసేన, ఎన్సిపి నేతృత్వంలోని మహాయుతి, అలాగే కాంగ్రెస్, యూబిటి, శివసేన, ఎన్సిపి నేతృత్వంలోని మహావికాస్ అఘాడి కీలక పోరుకు అయితే సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాయుతికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న భాజపాతో పాటు కూటమిలోని మిగతా పార్టీలకు కూడా రెబల్స్ బెంగ అయితే పట్టుకుంది. పొత్తులో భాగంగా పార్టీ సీనియర్ నేతలకు వారు కోరుకున్న స్థానాల్లో భాజపా సీట్లు కేటాయించలేకపోయింది. దీంతో వారంతా స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కీలక నియోజకవర్గాలైన బొరివలి, ముంబాదేవి, అకోలా పశ్చిమ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలు తిరుగుబావుట ఎగరవేయడం పార్టీ అధిష్టానాన్ని చిక్కుల్లో పడేసింది. ముంబైకి చెందిన భాజపా సీనియర్ నేత గోపాల్ శెట్టి బొరివలి నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే ఆ స్థానాన్ని అదే నియోజకవర్గానికి చెందిన సంజయ్ ఉపాధ్యాయ్ కేటాయించారు. దీంతో గోపాల్ శెట్టి బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బొరివలి నుంచే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఆయన బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేత ఆశీష్ షెలార్ చర్చలు జరిపారు. అయినప్పటికీ తన నిర్ణయం మారబోదని గోపాల్ శెట్టి స్పష్టం చేశారు. ముంబాదేవి నియోజకవర్గంలో ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. భాజపాకి చెందిన సైనా అనే నేత అప్పటికప్పుడు శివసేనలో చేరి ముంబాదేవి స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. నిజానికి సైనా వర్లి స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ భాజపా అధిష్టానం ఆమెకు ముంబాదేవి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా భాజపా నుంచి అక్కడ విజయం అంత సులభం కాదని గ్రహించిన సైనా వెంటనే శివసేనలోకి మారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్కి చెందిన అమిన్ పాటిల్పై పోటీ చేస్తున్నారు. సైనా నిర్ణయం భాజపాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భాజపా నేత అతుల్ షా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అదే జరిగితే సైనాకు అతుల్ షా నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఫలితంగా మహాయుతి ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థికి సానుకూల ఫలితం రావచ్చు. అకోలా పశ్చిమ నియోజకవర్గంలో భాజపాకు చెందిన సీనియర్ నేత హరీష్ ఆలిం చందాని నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మాజీ మేయర్ విజయ్ అగర్వాల్కు ఈ స్థానం కేటాయించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా చేస్తే కనుక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్కి లాభం చేకూరుతుంది. కాబట్టి భాజపా అయితే ఇప్పుడు తలకాయ పట్టుకుంది. నిజానికి ఇది పెద్ద సమస్య. ఈ విధంగా అంటే హర్యానాలో ఏదైతే ప్లస్ పాయింట్ అయిందో, స్వతంత్రాలు నిలబెట్టి కాంగ్రెస్ని ఓడించినటువంటి అమిత్ షా చాణక్యం, ఇక్కడ ఈ విధంగా రెబల్స్ అయితే కనుక ఆ చాణక్యం పనిచేయదు.